ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా ఇరవై మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. 3 సంవత్సరాలు అయిపోయింది నిన్ను చూస్తూ, నువ్వు ఇక రాజధాని కర్తావని నమ్మకం ఎవరికి కూడా లేదు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. నీ ప్రభుత్వం పోయి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం, రైతులందరూ కూడా ఆనందపడే విధంగా రాజధాని కడతామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఇవాళ కంఠపదంగా కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు మనం కడుపుతున్నది నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ ఇప్పుడు మనం కడుపుతున్నది అలాంటి ఇల్లు కాదు. ఇప్పుడు ఏకంగా మనం కడతా ఉన్నది ఊళ్ళు కడతా ఉన్నామని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాం మీ అందరితో. చూడండి అక్కడ ఏముందో. మళ్ళా ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు సారు. ఇంకొకటే సంవత్సరం ఉంది ఎన్నికలకు. మళ్ళీ వస్తాడు సారు, మళ్ళీ మంచి మంచి మాటలు చెప్తాడు, మంచి మళ్ళీ దొంగ హామీలన్నీ ఇస్తాడు, మళ్ళీ గాడి దగ్గర రంగు పూస్తాడు, ఇదే ఆవు అని నమ్మిస్తాడు.